Today, ITServe Alliance is proudly and honored to recognize the presence of the dreamer, the visionary, the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Sir, more than 7 years ago, we had a similar dream to lay a common foundation for all the Indian technology companies across the US. What we started as a small group of companies by the relentless work of our founders, today we are a 750 plus companies spread across 10 states, adding at least 2 members every day. We are proud to say we are the only volunteer organization in the US that works relentlessly to protect the work visa program for the Indian-based companies. ITServe Alliance Chairman Satish Nandapanini Ade Marga 2010 nunchi intavaraku successful ga chaala mandi chairmans vacharu oka 7 samvatsaralu kashtapaddaru evarikaithe desire undo ambition undo vallandarni network chesaru 20 స్టార్టప్లతో ప్రారంభమై ఇప్పుడు 750 వరకు వెళ్ళారు. నాకు అనుమానం లేదు, ఇది 750 7500 అవుతుంది. ఇట్ విల్ గో మల్టిప్లైర్ ఎఫెక్ట్. దీనికి కారణం మీరు చూస్తే, నేను మీరంతా కూడా మెజారిటీ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అనుకుంటున్నాను, అవునా కాదా? అంతా వ్యవసాయాన్నించే వచ్చారు. 95లో నేను సీఎం అవుతాను ఆలోచించాను. ఏం చేస్తే తెలుగు కమ్యూనిటీకి భవిష్యత్తు ఉంటుంది, ఏం చేయాలని ఆలోచించాను. నెంబర్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయిన తర్వాత నేను విజువలైజ్ చేసింది, ఫ్యూచర్ ఈజ్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ. అప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. బిల్ గేట్స్ ఇంటర్నెట్టే కాకుండా ఈ యొక్క కంప్యూటర్స్ అన్నీ కూడా, ల్యాప్టాప్ కానీ ఇవన్నీ అప్పుడే ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు నేను విజువలైజ్ చేసిన తర్వాత మన వాళ్ళకు ఇంగ్లీష్లో కొంత ప్రావీణ్యత ఉంది, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాం, ఆ యాటిట్యూడ్ ఉంది. వీళ్ళందరినీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మోల్డ్ చేస్తే నాలెడ్జ్ ఎకానమీ బ్రహ్మాండంగా చేస్తాను ఆలోచించి ఆ రోజు ఫౌండేషన్ వేశాను. హలో దేశీ ప్లాజా, ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, ప్రదర్శించడానికి అంటే తన వచ్చినటువంటి ఇండియన్ ఐడల్ విన్నర్ రోహిత్ మనతో పాటు ఉన్నారు. హలో రోహిత్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. ఒకసారి దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులతో అంటే మీ విజయాన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు, మీరు విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ముందుగా దేశీ ప్లాజా చూసే ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ మీ అందరి సపోర్ట్ ద్వారా నేను ఇండియన్ ఐడల్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఫైనల్స్ దాకా రాగలిగాను. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ కంటిన్యూస్లీ ఓటింగ్ ఫర్ మీ అండ్ గెటింగ్ మీ టిల్ ఫైనల్స్. థ్యాంక్ యూ సో మచ్. రోహిత్, అంటే ఈ కాంపిటీషన్స్లో అంటే మీకు ప్రేరణ ఎలా, అంటే మీకు చిన్నప్పటి నుంచి మీకు సింగింగ్ మీద బాగా అంటే ఆసక్తి ఉండి మీరు ఎలాంటి పరిశ్రమ చేశారు, ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? సార్, నేను పాటలు పాడడం బేసిక్గా నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. నాకు సంగీతం నేర్పిస్తున్న కర్ణాటక సంగీతం వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారికి, లలిత సంగీతం రామాచారి గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నా జీవితాంతం. అది కాకుండా మా